అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి ఒక ముఖ్యమైన అవసరమైన వీడియో మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఉపయుక్తమైన వీడియో కరోనా వైరస్ గురించి. మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తీవ్ర పరిణామం, దీన్ని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి, అసలు ఈ కరోనా కారకుడు వ్యాధికి కారకులు ఎవరు, ఏ గ్రహం అంటే రాహు మరియు కేతు. ఈ రాహు కేతువులని మనము కనుక ఇప్పుడు, ఎందుకంటే గోచారంలో ప్రస్తుతం అన్ని గ్రహాలు రాహు కేతు మధ్యలో ఉండిపోవడం వల్లనే ఈ కరోనా వైరస్ అనేది పుట్టుకొచ్చింది. అది జగం ఎరిగిన సత్యం. ఈ యొక్క కాలసర్ప దోషంలోంచి కనీసం రవి బయటపడాలి. అంటే ఆరోగ్యం ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కర రిచేత్ అంటారు. ఈ యొక్క ఆరోగ్య కారకుడు కూడా ఈ యొక్క రాహుకేతు మధ్యలో బంధింపబడి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. ఈయన కనుక మీనరాశి అండ్ మేషరాశి మరియు వృషభ రాశి మరియు మిథున రాశి వచ్చేంత వరకు తగ్గుతుంది. తర్వాత కర్కటక రాశిలోకి రాగానే రవి మొత్తం దాదాపుగా ఈ కరోనా వైరస్ అనేది నిర్మూలమవుతుంది. రవి ఎప్పుడైతే తన సింహరాశిలోకి వచ్చేసి తన స్వక్షేత్రానికి వస్తాడో అప్పటికీ ఈ యొక్క కరోనా వైరస్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. దేశం నుంచే కాదు, ప్రపంచం నుంచి కూడా ఈ యొక్క కరోనా వైరస్ అనేది రవి సింహరాశిలోకి వచ్చినప్పుడు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే రవి కర్కటక రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా మన దేశం నుంచి అయితే దాదాపుగా నిర్మూలించబడుతుంది ఈ యొక్క కరోనా వైరస్. ఎలా చెప్పచ్చు అంటే, ప్రస్తుతం రవి మీదకి ఏ శుభగ్రహ దృష్టి లేదు, రవి బలంగా లేడు, రాహుకేతు మధ్యలో రవి బంధించి పడిపోయినాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, వెలుతురునిచ్చేవాడు, అందరికీ అభివృద్ధిని ఇచ్చేవాడైన రవి మీద ఎట్టి శుభగ్రహ దృష్టి కూడా లేదా. మరియు అభివృద్ధి కారకుడైన గురువు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేది, గురువు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు. అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే గురువుడు కూడా అన్నింటిలో శుభగ్రహం గురుడు, అత్యంత పవర్ఫుల్ గ్రహం రవి. ఔషధి గుణాలను ఇచ్చేవాడు రవి. ప్రతి ఏ ఔషధమైనా మనకి లభించాలంటే అది సూర్యుడి వల్లనే, సూర్యరశ్మి వల్లనే ఔషధాలు, ఔషధ మొక్కలు కూడా పుడతాయి. అటువంటి రవి ప్రస్తుతం బలహీనంగా ఉన్నాడు, రాహుకేతుల మధ్యలో బంధింపబడిపోయినాడు. అలాగే అతని మీదకి ఏ శుభగ్రహ దృష్టి లేదు. ఇదంతా ఎప్పుడు తొలగుతుంది అంటే, రవి గనక ఈ యొక్క వృషభ రాశిలోకి వెళ్ళినప్పుడు, ఈ డేట్ ప్రకారం చెప్పాలి అంటే రవి ఎప్పుడు వృషభ రాశిలోకి వెళ్తాడు, 15/5/2020 రవి వృషభ రాశిలోకి వస్తాడు. అప్పుడు ఏంటి ఫలితం అంటే, ఆల్రెడీ ఈ గురుడు మకర రాశిలోకి 29/3/2020 మారుతాడు. ఈ యొక్క గురు దృష్టి పంచమ దృష్టి రవి మీదకి పడుతుంది, వృషభ రాశిలో ఉన్న రవి మీదకి పడుతుంది. ఇలా పడడం వల్ల గురు యొక్క విశేషమైన శుభకరమైన ఫలితాలు రవి మీద పడి రవి బలపడతాడు. రవి బలం చెందితే ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఒక కరోనా వైరస్ని సంహరించబడుతుంది రవి కిరణాలు. రవి కిరణాలు బలపడడం వల్ల దాని మీదకి విశేషమైన పంచమ దృష్టి గురుడు ఉండడం వల్ల ఇది ఈ యొక్క వ్యాధి తొలగిపోతుంది, దాదాపుగా 50% తొలగిపోతుందని నా యొక్క పరిశోధన. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. నమస్తే.